ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా? తెలుగు ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి అష్టాచమ్మా చిత్రంలో హీరోగా మారిన నేచురల్ స్టార్ నాని. తొలి చిత్రంలోనే మంచి విజయం సాధించిన నాని తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి. గత 2 సంవత్సరాల తర్వాత నుంచి మాత్రం మనోడి స్టారు ఒక్కసారే మారిపోయింది. ప్రస్తుతం నానికి గోల్డెన్ టైం నడుస్తుంది. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడువై చిత్రం, తర్వాత కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్మెన్, మజ్ను, నేను లోకల్, ఇలా వరుసగా హ్యాట్రిక్ సాధించాడు. చిన్న నిర్మాతల పాలిట కల్పతరువుగా మారిన నాని తన రెమ్యునరేషన్ కూడా పెంచాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.